నష్టపోయినంత ఏ జాతి కూడా నష్టపోలేదని సభాముఖంగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దేశంలో రాష్ట్రానికి పోతీరు, రాష్ట్రంలో ప్రాంతానికి పోతీరు. ఈ బోయలు విభజించి గిరిజన పేదలుగా, షెడ్యూల్ క్యాస్టులుగా, బీసీలుగా, ఎంతోటి తరగతులుగా విభజించి బోయలు అనైక్యత సృష్టించారు. అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బోయలు ఓటు బ్యాంకుగా రాజకీయాలుగా ఉపయోగించారు తప్ప, బోయలను ఎస్టీ జాతరలో చేస్తామని హామీలు ఇచ్చారే తప్ప, ఓట్లు పొందబడ్డారే తప్ప, పాలెంట చూశారే తప్ప, బోయల అభివృద్ధి గురించి పట్టించుకున్న నాటలేదని చెప్పి సభాముఖంగా చెప్పడం తప్ప పరిస్థితి. బోయల జీవితం, బోయల జీవితాలు కొడుకెట్టిన జీవం వలె మనల దగ్గర సాగిస్తూ మిక్కుమిక్కుని బతుకున్న పరిస్థితి నేటి కొనసాగుతున్నది. ఈ స్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బోయలు సంఘటన చేసే జాతీయ స్థాయి నాయకత్వం లేకపోవడం వల్ల, అవిద్య అజ్ఞానం వల్ల బోయల అభివృద్ధికి ఆమె దూరం పెట్టబడే పరిస్థితి మన ముందున్నది. ఈ పరిస్థితిని చూసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బోయలు ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఉపయోగించే తప్ప బోయల అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. అన్న నిరంజన్ రెడ్డి బోయల సహచర్యం వల్ల, బోయల స్థితిగతులు అధ్యయనం చేయడం వల్ల 2007 అక్టోబర్ 15 నాడు వనపర్తి పేరక సభలో బోయల స్థితిగతులను నిరంజన్ రెడ్డి గారు తెలంగాణ నాడి తెలంగాణ రాష్ట్ర అధినేత నేడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కలవకుండా చంద్రశేఖరరావు గారికి బోయల స్థితిగతులు వివరించి నాడు వనపర్తి పేరక సభలో ప్రకటింపజేసి బోయలను ఒక ఆశాజనక దాన్ని రేకెత్తించారు. ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఆ తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగానే చెల్లమ్మ కమిషన్ చేసి 18 నెలల కాలపరిమితిలో రిపోర్టు తీసుకొని తన దగ్గర ఉంచుతున్నారు. దీని రిపోర్టు తీసుకొని క్యాబినెట్ ఆమోదించాల్సిన అవసరం ఉంది. శాసనసభ తీర్మానం చేయించి పార్లమెంటులో పంపించి బోయల్లో మరో వాల్మీకిగా చంద్రశేఖరరావు గారిని ఆరాధించాల్సిన స్థితి ఉంటుంది. ఆ దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అవిద్య మూలంగా ఈరోజు అనేక వేల సంవత్సరాలుగా రాష్ట్ర రాజధానిలో అనేక కులాలకు అది అభివృద్ధి చెందడం వల్ల విద్యాపరంగా అనేక రకాల హాస్టల్ నిర్మాణం చేసుకునే పరిస్థితి ఉంది. కానీ బోయల అభివృద్ధి లేకపోవడం వల్ల ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఒక ఆర్డీఓ స్థాయిగా కూడా లేకపోవడం, ఇవాళ 119 నియోజకవర్గంలో కనీసం ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఒక కార్పొరేషన్ చైర్మన్ కానీ లేకపోవడం వల్ల బోయల ప్రభుత్వాల నుండి వచ్చే నిధులు కానీ బోయ పరిపాలన బోయే భాగస్వామ్యం లేదని సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి బోయల్ని ఎస్టీలో చేర్చడం అనేది అత్యుత్తర బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి అది కొంత టైం పట్టినప్పటికీ కూడా తక్షణం ఇలా హైదరాబాద్ నగరంలో వాల్మీకి భవన్ కోసం 2 ఎకరాల స్థలం కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. దాన్ని ప్రభుత్వ నిర్ణయాలనే భర్తీ చేసి ఒక ఎకరా వాల్మీకి భవన్ పెట్టడం, ఒక ఎకర వాల్మీకి విద్యార్థుల అభివృద్ధి కోసం ఆటంలో పెట్టడానికి బాధ్యత కూడా ఉందని చెప్పి పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాల్మీకి పెట్ట విషయం ఏర్పాటు చేశారు. వాల్మీకి పెట్టాల్సింది నామమాత్రం నిర్మిస్తున్నాయి. కాబట్టి బోయల అభివృద్ధి కోసం ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ధి చెందాలంటే వనరులు విద్యా ప్రధానం కాబట్టి వనరుల కోసం వనరులు 200 కోట్ల రూపాయలు వాల్మీకి పెట్టేసి కేటాయించాలి. అందులో 100 కోట్ నిధులు సివిల్ విదేశీ విద్య కోసం విద్యార్థుల కోసం కేటాయించాల్సిన అవసరం ఉంది. అందులో వాళ్ళను వనరు దానికి సంబంధించిన ప్రతి జిల్లా కేంద్రంలో వాల్మీకి భవనం కోసం 30 జిల్లాల్లో ఎక్కడెక్కడ స్థలం కేటాయించాల్సిన